చంద్రబాబు పాలన బాగా నచ్చింది. మళ్ళీ ఎవరు రావాలంటారు? చంద్రబాబు పరిపాలన ఈజ్ గుడ్ సీఎం. కానీ కొన్ని పథకాలు ఇటు మెయింటెనెన్స్ లేవు, డెవలప్మెంట్ లేదు. జగన్ మాత్రం ఈజ్ గుడ్. వాళ్ళ ఏ తండ్రికి అంత శిల్పాలు ఎవరు చేయలేరు. అది రికార్డు. మన ఇండియాలో కూడా ప్రతి విలేజ్ లో ఆయన విగ్రహం ఉందంటే గొప్పతనం. అదే దానిగా ఇప్పుడు రామారావు స్థాపించినా కూడా వాళ్ళు ఎవరు చేయలేకపోయినారు. జగన్ అన్న చేసిన పనికి అది చాలు. కానీ మెయింటెనెన్స్ లేదు. మెయింటెనెన్స్ ఉంటే చల్లదు కదా. అమ్మ ఒడి ఎన్ని కొందరు పడుతుంది, కొంత పడలేదు అంటున్నారు. ఇప్పుడు అందరికి పడాలని పడవు కదా. అడ్డప్పుడు అందరికి మేలు చేసే పనులు చేయాలా. చేస్తే ఆయన మంచి పేరు సూపర్. మన మన ఇండియాలో నెంబర్ టూ రెండో సీఎం. కానీ ఈ పథకాలు కొన్నిటికి పారితే కొన్ని పారబోదా నాకు తెలిసి. డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడు ఈదిరే కాలువలు దోమలు ఇవే మెయిన్ రోడ్లు అవి చేయాలా. ఈ ఆటో ఒడికిస్తాడు, ఆటో ఒడి ఏం చేస్తాడు? 10,000 వాడు 5 నిమిషాలు తినేస్తాడు. రేపు మనకి ఓటేస్తాడు కూడా. అది అన్ని కాదు, అది మేలు చేసిన వాళ్ళు మేలు చేస్తారు. మా అన్న చేశాడే జగన్ అని ఓటేస్తారు. కానీ మెయింటెనెన్స్ నీ ఆటో నీ ఇంటికి వచ్చే వరకు రోడ్డు బాగుండాలా, కాలువ బాగుండాలా, నీళ్లు బాగోవాలా. అయ్యా అడవసారి సార్ పెద్దలు. ఇప్పుడు 1వ తేదీ పెన్షన్ రికార్డు ప్రపంచంలో లేదు. 30 తేదీ నేను పెన్షన్ లేదు, వస్తువులు అమ్మాతలు నాకు సంతోషం ఉన్నది. మాకు అందరికీ ఎవరికైనా సంతోషం. అట్టా ఈ పథకాలు పెట్టాలా. రేపు చెప్పేదానికి ఈజీగా ఉంటుంది. మంచి మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చే ఫీల్డ్లో ఒక్కడలా సైకిల్ ఉన్న దగ్గర సావులు ఈ కరోనా ఇవన్నీ బ్రహ్మాండంగా వచ్చేవాడు. అన్నిటికీ నిలబడతా శక్తి గలవాడు జగన్. ఇన్ని రాలే ఎవరికి, ఏ సీఎంలకు రాలేదు. ఇతనికి వచ్చి ఎన్ని వచ్చాయి కాబట్టి ఇన్నిటికి సాధిస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టినా ఏం చేసినా ఈజ్ గుడ్ సీఎం. నాకు తెలిసినంతలో కొన్ని పథకాలు మార్పులు కలగాల. తిట్టడం పట్టడం అని ఉండకూడదు సార్. మన సొంతంగా రే జగన్ అని చేశాడు ఈ పని, అదే రావాలా. వాళ్ళు తిట్టడం, వీళ్ళు తిట్టడం, వీళ్ళు కూడా దండగే ఊరు తిట్టకూడదు. ఒకరిని విమర్శిస్తే అయ్యే దెబ్బ కొడతాయి. విమర్శించకుండా పని చేసుకోవాలి సార్. మనం సొంతంగా ప్లాన్ చేసుకుని సొంతంగా ప్రజలకు ఇప్పుడు అమ్మ ఉండడం ఎవరు పెట్టలేదు కదా, రికార్డు కదా. అటే నువ్వు చేస్తున్నావు, ఆంధ్రాని బాగా డెవలప్మెంట్ చేసుకురావాలని చేస్తున్నావు. కానీ జనం ఏం చేస్తారు రేపు వెళ్ళినప్పుడు తెలియాలి. అమ్మఒడి 15,000 జగన్ గారే బెటర్. ఇంతకుముందు ఇవన్నీ లేవు కదా? లేవు, ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు వచ్చాయి. చంద్రబాబు గారు అన్నాడు వాహన మిత్రులు లేవు, లేదు సంక్షేమ పథకాలు ఏమి లేవు, పింఛన్ టైంకి రావడం, వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తున్నారు. ఏదైనా మీకు సమస్య చూస్తున్నారు అడిగిన వెంటనే పరిష్కరిస్తారా? పరిష్కరిస్తాం. సంగతి పర్వాలేదు. మానవ్ జగన్ గారి పరిపాలన మానవ్ ఎప్పుడే ఏంటి ఏడాదిన్నర చూశారు కదా, ఎలా ఉంది, ఏమనిపించింది? ఏమనిపించింది? బాగానే ఉంది. బాగుంది. బాగుంది. ప్రతి వాలంటీర్ ఇక్కడికి వస్తారు నాకు అడుగుకోండి. సాయంత్రం అయితే ఏదో ఒక మాత్రకు దేనికి దానికి వస్తారు బాబు. మొన్న అమ్మాయి తప్ప భలే తిరిగి వేస్తున్నాం సార్ అన్నారు. ఆయన పెట్టిన జన్మభూమి, జన్మభూమిలో వాళ్ళ వాళ్ళకే వచ్చేది. ఇది ఒక కమిటీ, అది ఒక కమిటీ. ఉద్యోగులే టీడీపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైసీపీ ఏం లేదు. నేరుగా వాటికి వెళ్ళిపోతున్నారు, చేసుకొని వచ్చేసుకుంటున్నారు. అంటే రెండో ఒకటితో పని లేకుండా కూడా వెళ్ళిపోతా ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ లేకుండా నేరుగా వెళ్ళిపోయినాం. మనం వెళ్ళిపోతుంది, చేసుకొని వచ్చేస్తున్నారు, అయిపోతుంది. అది ఇంకొకరు ఇంకొకరు చెప్పాలా? చంద్రబాబు గారి పరిపాలన జగన్ గారి పరిపాలన కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది?
అది ఏం బాగుంది, ఏడో చూసిన లాస్ట్లో దిగేస్తున్న మూమెంట్లో కూడా డ్రా చేసేసారు. ఇప్పుడు లాస్ట్లో కూడా పసుపు కుంకుమ పెట్టారు లాస్ట్లో, అంతే లాస్ట్లో దిగేస్తున్నా కూడా డ్రా చేసి దిగేసినారు. ఏమైంది, ఒట్టి పెట్టి గల్లా పెట్టి చేతికి ఇచ్చేసి చూసుకోబోతున్నారు, కలిసి వస్తాయి. ఫస్ట్ టైం మా ఇప్పుడు వైసీపీకి ఫస్ట్ టైం ఎలక్షన్ సీఎంగా ఒక అంటే మామూలుగా పంచాయతీకి ఇన్ఛార్జ్ లేకుండా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థాయిలో ఇది ఫస్ట్ టైం. కలిసి వస్తాయి, ఏం వ్యతిరేకం ఏముందండి, ఎవరు ఉన్నారు వ్యతిరేకించే వాళ్ళు, ఎవరు లేరు. ఏముందడా, 5 సంవత్సరాలు 5 దఫలు వరుసగా ఓడిపోయినాయని ఇన్ఛార్జికి పెట్టినారు ఆడ సోము రెడ్డి చంద్రమోహన్ తీసి పేట పెట్టినారు. ఏముంది ఆయన పాపమా, ఏమీ ఏం చేశాడు, మంత్రిగా చేస్తే నువ్వు ఎలా గెలవ ఎలా గెలవలేకపోయా ఓడిపోయాడు కదా పాపం. మళ్ళా ఆ ఉండే పని అయితే ఫస్ట్ టికెట్ ఖరారు చేసినప్పుడే వచ్చుంటుంది, లాస్ట్ మూమెంట్లో కదా సోమెంట్ తీసుకు నీళ్ళు పెడితే కదా వచ్చింది. ఎక్కడికి వచ్చింది అసలు, లాస్ట్ దాకా సోదరి ఉంటుందో ఉండదో చెప్పలేము అనుకుంటున్నాను. డౌట్ ఉన్నది కదా, ఇంకా అప్పుడంటే ఇది ఏప్రిల్లో మార్చిలో అన్నారు ఎలక్షన్, ఇంకా 3 నెలలు ఉంది ఫిబ్రవరిలో, ఇంకా అయిపోవాలి చూద్దాం ఎట్టయితే అట్ట అవుతుంది. ఇంకా కనబడట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్న జనసేన ఆయన చిత్తూరు జిల్లాలో ఏదో కౌంట్ చేసుకుంటున్నారు, ఏమీ లేదు. ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళే, వాళ్ళు దాంట్లో ఉండేవాళ్ళు కూడా వైసీపీ ఉండేవాళ్ళే వాళ్ళు, అంతేగాని ఆయన ఎందుకు బాగుండదు తలకాని. అవకాశాలు చూసుకుంటే ఎవరికి ఉన్నాయి ఎక్కువ తిరుపతి ఒక ఎన్నికల్లో? తిరుపతి ఏంటండి, మొన్న వచ్చింది వస్తుంది అదే మెజార్టీ వస్తుంది, అదే సేమ్ 2.5 లక్షలు కాకపోతే అటు ఇటు 10 అటు ఇటు రావచ్చు అంతేగాని. అంటే ఈ కరోనా వస్తుంది మనం పోతే అనే ఏమన్నా తగ్గితే తప్పక. ఇప్పుడు మొన్న మొన్న వచ్చి హైదరాబాద్ జరిగింది కదా, అంటే జిఎంసీ అది అంత జరిగింది 54 అంత లోగానే కదా, అంటే అప్పటికి మనకి ఎందుకులే పోవటం అన్ని లెక్కలు అంతే, దాన్ని బట్టి కొద్దిగా బేస్ తగ్గచ్చు ఇది ఎలక్షన్. మీ ఎందుకులే మనం పోయి అడేయటం, నేను పోయేసి వచ్చేస్తాలే అని లెక్క ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఈ కరోనా ఎఫెక్ట్ అనే దాన్ని బట్టి నా తగ్గచ్చు అంతే. గెలుపు అయ్యేమి లేదు, ఇప్పుడు గెలుపునప్పుడు అయితే మొన్న పెదిరి రామచంద్ర అంటే రిఫండ్ అడిగినాడు కదా, దానికి రెడీ అవ్వచ్చు కదా, కలదు. రెడ్డి పరిపాలన బాగానే ఉంది మనకు, ఎందుకంటే ఎవరికైనా సరే పేదవాళ్ళకి చెదలకి చేయాల్సింది చేస్తాడు, అప్పోకిపోయి ఏం చేస్తాడు అంటున్నారు, రకరకాలుగా తెచ్చి పెట్టేస్తున్నాడు అనేసి అమ్మఒడిని.